చాలామంది గెస్టులు వచ్చారు, ఐపీఎస్ రాచకొండ తరుణ్ జోషి గారు, మరి అద్దంకి దయాకర్ గారు, మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా గారు, మరి చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. కానీ మహిళలు తక్కువ ఉన్నారు, పురుషులు ఎక్కువ ఉన్నారు. ఇది మహిళా దినోత్సవం అని అందరూ మహిళలే ఉంటారు అనుకున్నా నేను, కానీ పురుషులు ఎక్కువ మహిళలు తక్కువ ఉన్నారు. అయినా పర్వాలేదు, సంతోషం. ఒక 50 ఇయర్స్ బ్యాక్ సినిమా నేను 2-3 రోజుల కింద మా ఇంట్లో టీవీ పెడితే గుండమ్మ కథ అని సినిమా వచ్చింది. గుండమ్మ కథ, ఎన్టీఆర్ నాగేశ్వరరావు హీరోసు, జమున సావిత్రి హీరోని. ఎన్టీఆర్ది ఒక పాఠం ఉంది, లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని. ఆ పాట మీరు వింటే గిట్ట, ఆ పాట ఇప్పుడు వాస్తవం ఉన్నది. ఆ రోజు వాడిన పాట, 50 సంవత్సరాల కిందట పాడిన పాట ఈరోజు వాస్తవంగా ఉన్నది. వీరబ్రహ్మం గారు చెప్పిన చరిత్ర కానీ, లేకుంటే మహాపురుషులు చెప్పిన చరిత్ర కానీ, పురుషులతో సమానంగా స్త్రీలు ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదుగుతారని చెప్పేసి ఆ పాటలో పడ్డ భావం ఉన్నది. మరి ఆ పాట ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఆ పాట ఈరోజు నిజమనిపిస్తుంది. మరి ముఖ్యంగా భారతదేశ సంస్కృతి లోపల, సాంప్రదాయం లోపల మహిళలను, ఎవరైనా మహిళలు ఉండని, మహిళలను ఆదిరూప శక్తితో సమానంగా భావిస్తూ, మరి మహిళలకు ఇచ్చిన రెస్పెక్ట్ మాత్రం చాలా ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఇవ్వరు. భారతదేశంలో ఒక్క దగ్గరనే మహిళ అంటే పూజిస్తారు, మహిళ అంటే చాలా గొప్ప గౌరవం, ఆదిశక్తి అని చెప్పేసి అంటారు. మరి ఆ విధంగా భారతదేశ సంస్కృతి ఉన్నది. మరి అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే, 3 మహిళలు కలిసి తెలంగాణ ఇచ్చింది మీకు అందరికీ తెలుసు, 60 ఏళ్ల కల తెలంగాణ చరిత్ర. మొట్టమొదటిగా శ్రీమతి సోనియా గాంధీ, 2 మీరా కుమారి, 3 బీజేపీ సుష్మా స్వరాజ్, 3 మహిళలు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిండ్రు. మరి మహిళలకు ఇంత గొప్ప చరిత్ర ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల గురించి ఎక్కువ ఎంటర్ప్రెనేషన్ చేయాలనే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో ఒకటి ఉన్నది. తప్పకుండా మహిళలను ఈ రాష్ట్రంలో ఎదగనీకే ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము, రూరల్ ప్రాంతంలో డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా పైకి తీసుకొని వస్తే కుటుంబాలు మంచిపడతాయనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొని వచ్చిండ్రో, అది ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచన చేసి మహిళల గురించి డాక్రా గ్రూపులను స్ట్రెంగ్తెన్ చేసి తీసుకొని వస్తున్నాడు. అట్లనే ఇండస్ట్రీస్ పెట్టుకోనికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల గురించి సాకారం చేయాలనే ఆలోచనలా ఉన్నది. ఆ విధంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో, మరి ఆ విధంగా ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన ముఖ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా, మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని కలిగించిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.